John 15 verse 2. మధ్యాహ్న సమయంలో మనం కలిగి ఉన్న వర్తమానంలో యోహాను సువార్త 15:2 మనం చూస్తూ వచ్చాం. Every branch that bears fruit, my Father prunes it that it may bear more fruit. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని తండ్రి దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. And we saw that one part of pruning is disciplining us and chastening us. ఒక రకమైన రీతిలో మనల్ని సరిచేసేటువంటి కార్యక్రమము మనల్ని శిక్షించడం ద్వారానే మనం చూస్తూ వచ్చాం. That is when we go astray or when we do something wrong. అంటే మనం ఏదైనా త్రోవ తప్పినప్పుడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ప్రభువు ఆ రీతిగా చేస్తాడు. And we see that even a great apostle like Paul needed discipline. గొప్ప అపొస్తలుడైన పౌలు కూడా శిక్ష తనకి అవసరమై ఇవ్వాల్సి వచ్చింది. And we read in Hebrews 12 that every son whom God receives, he disciplines. హెబ్రీ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఆయన ప్రేమించే ప్రతి కుమారుణ్ణి కూడా ఆయన శిక్షిస్తాడు. బట్ వి ఆల్సో సా దట్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రూనింగ్ ఇస్ గాడ్ అలవింగ్ అస్ టు సఫర్. దేవుడు మనల్ని శ్రమగుండా వెళ్లేదానికి అనుమతించడానికి మరొక రకంగా మనం సరిచేసేటువంటి ప్రక్రియ. సఫరింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చేసినింగ్. చూడండి, ఇక్కడ శ్రమ పడుట అనేటువంటిది తర్వాత శిక్షించుట అనేటువంటిది రెండు వేరు వేరు సంగతులు. చేసినింగ్ ఇస్ వెన్ వీ హావ్ డన్ సంథింగ్ రాంగ్. శిక్షించడం అంటే మనం ఎప్పుడైనా పొరపాటు చేస్తే మనం ఎదుర్కొనేది శిక్ష. అండ్ ఇన్ లవ్ ద ఫాదర్ రిబ్యూక్స్ అస్ అండ్ చేసన్స్ అస్. ప్రేమను బట్టి తండ్రి మనల్ని గద్దిస్తాడు, మనకి శిక్ష విధిస్తుంటాడు. టు బ్రింగ్ అస్ బ్యాక్ టు ద రైట్ పాత్, తిరిగి సరైన మార్గంలో మనల్ని ప్రవేశపెట్టేదానికి. జస్ట్ లైక్ వీ పనిష్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల్ని ఏ రీతిగా శిక్షిస్తామో ఆ రీతిగా. వీ డోంట్ పనిష్ అవర్ చిల్డ్రన్ ఇఫ్ దే డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. ఒకవేళ మన పిల్లలు ఏదైనా పొరపాటు చేయకపోతే వారిని శిక్షించాం. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ది అపోస్టిల్ పాల్ నీడెడ్ చేసినింగ్ షోస్ దట్ ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ అస్ కెన్ మేక్ మిస్టేక్స్. అపొస్తలుడైన పౌలు కూడా శిక్షకు గురయ్యాడు అంటే మనలో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనప్పటికి కూడా తప్పిపోయే ప్రమాదం ఉందని అర్థం. సో ఇఫ్ గాడ్ లవ్స్ యూ, He will rebuke you very strongly. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నిన్ను గట్టిగా గద్దిస్తాడు. From his word, తన యొక్క వాక్యం నుంచి, in a meeting, కూటాల్లో, or sometimes he may even send a servant of his to you directly to tell you to your face your sin. కొన్ని సార్లు తన యొక్క సేవకుని ముఖాముఖిగా నీతో చెప్పేదానికి నువ్వు పాపం చేశావు అని చెప్పేదానికి కూడా పంపిస్తాడు. లైక్ ద ప్రాఫెట్ నేథన్ కేమ్ టు డేవిడ్ అండ్ సెడ్ యూ ఆర్ గిల్టీ, యూ ఆర్ ద మ్యాన్. ఏ రీతిగా అంటే నాతాను ప్రవక్తను దావీదు చెంతకు పంపించి పాపము చేసిన ఆ మనుషుడు నీవే అని నేరుగా చెప్పించాడు. జీసస్ lived on earth as a man, but he never needed chastening because he never made a mistake in his whole life. అవన్ యేసు క్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో జీవించాడు, కానీ తనకి ఏ శిక్ష అవసరం లేకుండా పోయింది. ఎందుచేతనంటే ఆయన ఏ పొరపాటు ఎప్పుడు చేయలేదు. బట్ హీ నీడెడ్ సఫరింగ్, అయితే తనకి శ్రమ తప్పలేదు. దాట్ హీ ఆల్సో వెంట్ త్రూ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆయన నీకు నాకు మాదిరిగా ఉండులాగున శ్రమ గుండా ఆయన వెళ్ళాడు. We read in Hebrews chapter 2, హెబ్రీ 2వ అధ్యాయంలో చదువుతున్నాం, and verse 17, 17వ వచనము, that Jesus, referring to the Lord Jesus Christ, he had to be made like his brethren in all things so that he can be a merciful and faithful high priest in things pertaining to God. యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటల్లో ఈ రీతిగా ఉన్నది, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇన్ ఆల్ థింగ్స్ హీ వాస్ మేడ్ లైక్ అస్. అన్ని విషయాల్లో కూడా మనలాగా ఆయన చేయబడ్డాడు. హీ బికేమ్ 100% మ్యాన్, నూటికి 100% మానవుడుగా ఉండినాడు. సో దాట్ హీ కెన్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్, తద్వారా నీకు నాకు ఆయన మాదిరిగా ఉండలాగున. And he was tempted like us. నీ వలె నా వలె శోధించబడ్డాడు. And we read in verse 18, 18వ చదువుతున్నాం, that he suffered, and because he is tempted in that which he has suffered, he is able to come to the aid of those who are tempted. Ayana shrama pondadu taanu shodhimpabadi shrama pondina konuka shodhimpabadu varikini sahayam cheyagalavadai unnadu. As I said, Jesus was never chastened because he never missed God's will in even for a single moment. Jagrataga gamaninchandi, yesu christu varu eppudu shikshimpabadaledu. Kaaranam entante
జీవితములో ఎప్పుడు దేవుని చిత్తానించి తాను వైదొలగలేదు. బట్ హీ సఫర్డ్. అయితే శ్రమ పొందాడు. అండ్ బికాజ్ హీ హాస్ సఫర్డ్ యాజ్ అ మ్యాన్, ఆయన మానవుడిగా శ్రమ పొందిన కారణాన్ని బట్టి, ఇట్ సేస్ హియర్ హీ కెన్ కమ్ టు అవర్ హెల్ప్ when we are going through trial. ఇక్కడ రాయబడింది, మనం శ్రమలు గుండా వెళ్ళినప్పుడు మనకు సహాయం చేసేదానికి ఆయన చేతనైన వాడు. Then let me show you another verse which says he suffered. ఆయన శ్రమ పొందాడని చూపించేదానికి మరో వచనం చూపిస్తా. Of chapter 5 verse 8, although he was a son, he learned obedience from the things which he suffered. February 5:8, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Now we may say he is the son of God, why should he suffer? మనం అంటాం కదా ఆయన దేవుని కుమారుడు కదా ఎందుకు ఆయన శ్రమ పొందాలి. Now his suffering for our sins on the cross we can understand. కలువరి శిలువ మీద మన పాపాల నిమిత్తం శ్రమ పొందాడంటే మనం అర్థం చేసుకోవాలి. He was taking our punishment. ఎందుచేతంటే మన శిక్షను ఆయన భరిస్తున్నాడు అక్కడ. This is not talking about that. అయితే ఇక్కడ వ్రాయబడింది దాని గురించి కాదు. This is talking about his earthly life where he obeyed the father. ఇక్కడ చూస్తే భూ సంబంధమైన జీవితంలో తండ్రికి లోబడిన సంగతి వ్రాయబడింది. Where he suffered. అక్కడ శ్రమ పొందాడు. From childhood he suffered. చిన్నతనం నుంచి కూడా ఆయన శ్రమ అనుభవించాడు. Because God the father allowed him to be born as a little baby in the house of Joseph and Mary. Endichetanante devudu Josephu Mariyala intilo pasivaniga janminchedaniki Yesu Christu variki tandri anumatinchadu. Do you think Joseph and Mary were perfect parents? Chudandi Josephu Mariyalu adarshavantamaina talidandulu anukuntama? No, kaadu. They were ordinary human beings who were sinners. Varu samanyamaina manava matrulu varu kuda paapule. We don't believe they were perfect. వారు పరిపూర్ణులంటే మనం నమ్మకర్లేదు. They were not perfect. వారు పరిపూర్ణులు కాదు. Not only they were not perfect, they were Old Testament saints. వారు పరిపూర్ణులు మాత్రమే పరిపూర్ణులు కాకుండా ఉండటమే కాదు కానీ పాత నిబంధన వ్యక్తులు వాళ్ళు. That means they were not even come to the New Testament level. వేరే విధంగా చెప్పాలంటే క్రొత్త నిబంధన యుగంలోకి ఇంకా వారు రాలేదు. They were at the low Old Testament level. వారు చూస్తే పాత నిబంధనలో ఇంచుమించు చిట్ల చివరి వారు. Which means that they made many mistakes as a father and mother towards their children. Ante tama yokka pillala pakshanga talidandruluga vaaru kuda parapottu chesuntaru. I have never seen a father or mother in my life, even in New Testament Christians, who can say I never made a mistake in correcting my children. Na jeevithamlo eppudu kuda itivanti talidandrulu choodaledu ee kotta nibandhana yugamlo saithamu ee okkaru kuda maa pillala pakshanga meme parapottu cheyaledani evaru cheppalem. I believe I am a new covenant Christian, but I have made so many mistakes as a father. నూతన నిబంధన క్రైస్తవుడని నేను ఎరుగుదును నమ్మచ్చుకు కానీ ఒక తండ్రిగా ఎన్నో పొరపాట్లు చేశా. So Joseph and Mary must have made so many mistakes. కాబట్టి యోసేపు మరియలు ఎన్నో పొరపాట్లు చేసింటారు. They must have got angry. బహుశా వారు కోపం వచ్చి ఉండాలి. They must have shouted at each other. ఒకరిని చూచి ఒకరు అరుచుకుని ఉంటారు. And they must have sometimes told their children to do things which were not right. కొన్ని కొన్ని సార్లు సరైన సంగతులు కానివి పిల్లలు చేయమని అడుగుంటే అడుగుండొచ్చు. అండ్ హియర్ ఇన్ దేర్ హౌస్ వాజ్ లివింగ్ జీసస్ హూ వాజ్ పర్ఫెక్ట్. ఆ వారి ఇంటిలో పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు వారు జీవిస్తున్నాడు. అండ్ ద ఫాదర్ టోల్డ్ హిమ్ టు సబ్మిట్ టు జోసెఫ్ అండ్ మేరీ. తండ్రి తనకు ఆజ్ఞాపించాడు యోసేపు మరియలకు నువ్వు లోబడి ఉండాలి. వి రీడ్ ఇన్ లూక్ చాప్టర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. అండ్ వర్స్ 40:51, he went down with Joseph and Mary, came to Nazareth, and he continued in subjection to them. 51వ వచనము అంతట ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. He continued for 30 years. 30 సంవత్సరాలు ఎడతెగక లోబడే ఉన్నాడు. Subjection to Mary. మరియకు లోబడి ఉన్నాడు. And sometime when I think Jesus, when he was a young man, Joseph died, and till then he was subject to Joseph also. చూడండి యేసు క్రీస్తు వారు యవనస్తుడిగా ఉన్నప్పుడు యోసేపు చనిపోయాడు కాబట్టి అప్పటి వరకు కూడా యోసేపు కూడా లోబడి ఉన్నాడు. సో హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దిస్? దీని గురించి ఎప్పుడైనా తలంచావా? వెన్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ హ్యాస్ టు సబ్మిట్ టు ఇంపర్ఫెక్ట్ పీపుల్, పరిపూర్ణుడైన వ్యక్తి పాక్షికంగా పరిపూర్ణతలో ఉన్న వారికి లోబడి ఉన్నట, ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టం అది. It's very easy to submit to somebody who's perfect. ఎవరైతే పరిపూర్ణుడో పవిత్రుడో ఆయనకు లోబడి ఉంటాం పర్వాలేదు. Or who is better than us. మనకన్నా శ్రేష్ఠులకు లోబడి ఉంటాం పర్వాలేదు. You can take an example from your office. ఉదాహరణకి మీ ఆఫీస్ విషయం. Supposing you are working in a factory. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. And you know better
how to operate this machine than your boss. ఉదాహరణకి మీ అధికారి కన్నా నీకే బాగా తెలుసు అనుకో ఆ యంత్రాలు ఏ రీతిగా పని చేయించాలో. But you have to submit to him. అయితే నువ్వు ఆయనకు లోబడి ఉండాలి ఆయనకు తెలియకపోయినా. That is very difficult. చాలా కష్టం. Supposing you are a student in a class. ఒకవేళ ఒక తరగతిలో నువ్వు విద్యార్థివి. And you know better than the teacher. ఆ మాస్టర్ కన్నా బాగా నీకే తెలుసు అనుకో. How can you submit to him? It is very difficult. ఆ మాస్టర్ కు లోబడి ఉండటం చాలా కష్టం. And you know that some of the things he is teaching is wrong. నీకు తెలుసు ఆయన చెప్పేవి కొన్ని తప్పులని. How can you submit to such a person? ఏ రీతిగా అటువంటి వారికి లోబడి ఉండగలవు? Or let us take some sister here. ఇక్కడ ఎవరైనా ఒక సోదరుని తీసుకుందాం. Supposing you are a very spiritual sister. నువ్వు చాలా ఆత్మీయురాలివి. And you got a husband who is not at all spiritual. నీ భర్త ఉన్నాడు అసలు ఇప్పుడు రక్షణే లేదు. Can you submit to him? లోబడి ఉంటావా? The Bible says, wives, submit to your husbands. బైబిల్లో ఉంది కదా భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. Does it say, wives, if your husband is more spiritual than you, then submit to him? బైబిల్లో ఎలాగుందా ఓ భార్యలారా మీ భర్తలు మీకన్నా ఆత్మీయులైతేనే లోబడి ఉండండి. Is it like that in your Bible? మా బైబిల్లో లేదు మీ బైబిల్లో తెలియదు. Does it say, children, if your parents are more spiritual than you, obey them? పిల్లలకి పిల్లలారా మీ తల్లిదండ్రులు మీకన్నా ఆత్మీయులైతేనే లోబడి ఉండండి అని ఉందా? Is it like that in your Bible? మీ బైబిల్ అలా ఉందా? No. లేదు. So it's very difficult to submit to someone who is not more spiritual than us. నీకన్నా తక్కువ ఆత్మీయతలో ఉన్న వాడికి లోబడి ఉండడం అంటే కష్టమే. And very often we think we are more spiritual than other people. చాలా సార్లు మనం అనుకుంటాం కదా అందరికన్నా మేమే ఆత్మీయులం అనుకుంటాం. Even when it is not true. అది సత్యం కూడా కాదు చాలా సార్లు. But in Jesus case it was true. అయితే యేసుక్రీస్తు వారి విషయంలో సత్యం. Even when he is 10 years old. అవును 10 ఏళ్ల ప్రాయంలో ఉన్న 12 years old. లేదా 12 ఏళ్ల ప్రాయంలో. He knew the Bible not only better than Joseph and Mary, better than all the Bible scholars in Israel. యోసేపు మరియల కంటే ఎక్కువే కాదు ఆ దినాల్లో ఉండే బైబిల్ పండితులందరికన్నా ఎక్కువగా యెరూషలేములో ఈయనకు బైబిల్ బాగా తెలుసు. So he was discussing the Bible with these scholars. Here we read. అక్కడ ఉండేటువంటి బైబిల్ శాస్త్రవేత్తలతో ఆయన ఈ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. And it says the great scholars, verse 47, heard him, were amazed at his understanding as his answers. Chapter 247. Rendava adhyayamu 47 vachanamlo chuste aina matalu vinina varandaru goppa prajnigalu varu unnaru aina prajnyakunu pratyutramulakunu vismayamundiri. He knew his understanding was so great of the Bible that the scholars were amazed. Bible nu gurchinatuvanti aayanakunna grahyam entha goppadante panditulu aashcharyapoyaru. 12 year old boy. 12 ella boludu. Then he goes home. Intiki vellin tarvata and he submits to Joseph and Mary. యోసేపు మరియలకు లోబడాలి. That's amazing. చాలా ఆశ్చర్యం. How a person who knew the Bible so much could submit to some imperfect Joseph and Mary. బైబిల్ అంతగా తెలిసిన వ్యక్తి ఏ మాత్రం కూడా పరిపూర్ణత లేనటువంటి యోసేపు మరియలకు లోబడి ఉన్నటువంటి కష్టం కదా. There was a suffering there. అక్కడ శ్రమ ఉంది. You try to submit to a boss who knows less than you, you have to suffer to do it. నీకన్న తక్కువ తెలిసిన అధికారి కింద పని చేయాలంటే చాలా కష్టం శ్రమ ఉంది అందులో. And you find it difficult even to do it for 3-4 months. కనీసం 3-4 నెలలు అలా పని చేయాలన్నా ఎంతో కష్టం అనిపిస్తుంది. Jesus did it for 30 years. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు అధికారి లోబడున్నాడు. So all through those 30 years there must have been a lot of suffering. బహుశా 30 సంవత్సరాల కాలంలో కూడా తనలో ఎంతో శ్రమ పడుతుంది. అంతరంగంలో హీ నోస్ జోసెఫ్ అండ్ మేరీ ఆర్ ఇంపర్ఫెక్ట్. యోసేపు మరియలు పరిపూర్ణులు కాదు అని తెలుసు. బట్ ద ఫాదర్ సేస్ సబ్మిట్ టు దెం. అయితే తండ్రి అంటాడు కదా వారికి లోబడి ఉండు. సో హీ డస్ ఇట్. ఆ రీతిగా చేసి హీ కంటిన్యూడ్ ఇన్ సబ్జెక్షన్ టు దెం. ఆ రీతిగా లోబడి కొనసాగాడు. యు నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ ఫర్ అవర్ చిల్డ్రన్ టు ఒబే అస్. చూడండి మన పిల్లలు మనకు లోబడి ఉంటే వారికి ఎంత కష్టమో తెలుసా? ఈవెన్ దో దే ఆర్ ఇంపర్ఫెక్ట్. వారు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ when they are playing outside with their friends, vaaru sneedulato baita aatlaadutunte you call them one piliste please come and help me in some work in the house aya rara korgal goira ante what do they say vaalu em antaru how many of your children will leave their friends immediately and come ventine cricket bat odilesi evadu ostadu cheppandi no evadu raadu they say mummy just wait half an hour we are going to finish this game amma ara gantalo anna over laipothe ante I am just going to score some runs ippudu konni runs kottalu nenu. Now Jesus also would have played with his friends as a little boy. చూడండి చిన్న పిల్లవాడిగా యేసు క్రీస్తు వారు కూడా పిల్లలతో ఆడుకుని ఉంటాడు కదా. And his mother says, "Ellandi, Jesus come. Yesa raandi. Please go and get some water from the well." వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకురాంది. What is he doing? ఏమంటాడు? He drops whatever he is playing and comes immediately. తన యొక్క ఆటలన్నీ విడిచిపెట్టి ఇంటికి వచ్చేవాడు. That was a suffering.
అది గొప్ప శ్రమ. హీ వాంటెడ్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్, తన స్నేహితులతో ఆడాలని ఆశ ఉంది. బట్ హీ విల్ ఒబే హిస్ మదర్ బికాజ్ ద ఫాదర్ సెడ్ ఒబే జోసెఫ్ అండ్ మేరీ. తండ్రి చెప్పారు కదా యోసేపు మరియలకు లోబడి ఉండు, వెంటనే ఆట వదిలిపెట్టి లోబడతాను. దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వైఫ్స్ హూ గాట్ డిఫికల్ట్ హస్బెండ్. చూడండి, ఎవరికైతే కష్టతరమైన భర్తలు ఉన్నారో అటువంటి భార్యలకు ఇది గొప్ప పాఠం. ఇట్స్ బికాస్ యూఆర్ నాట్ విల్లింగ్ టు సఫర్ దట్ యూ డోంట్ ఒబే యువర్ హస్బెండ్. చూడు, నువ్వు శ్రమ పొందేదానికి ఇష్టపడటం లేదు కనుక భర్తకు లోబడి ఉండేదానికి ఇష్టపడటం లేదు. యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు ఒబే యూ బట్ యూ డోంట్ వాంట్ ఒబే యువర్ హస్బెండ్. నీ పిల్లలు నీకు లోబడాలని కోరుతున్నావు, నువ్వు మాత్రం నీ భర్తకు లోబడు. సేమ్ గాడ్ హూ టోల్డ్ యువర్ చిల్డ్రన్ టు ఒబే యూ ఆల్సో టోల్డ్ యూ టు ఒబే యువర్ హస్బెండ్. చూడండి, ఏ దేవుడైతే నీ పిల్లలు నీకు లోబడి ఉండాలని చెప్పాడో నువ్వు కూడా భర్తకు లోబడి ఉండాలని చెప్పాడు కదా. సో we see a tremendous example in Jesus. యేసు క్రీస్తు వారిలో అత్యున్నతమైన మాదిరి ఉంది. And not only from Joseph and Mary. యోసేపు మరియలే కాదు. He had four brothers and two sisters younger to him. తనకన్నా చిన్నవారు నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. I don't know how many of you have seen a home with seven children. చూడండి, ఏడు మంది పిల్లలు ఉన్న ఇల్లు మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. There are not many homes like that nowadays. In olden days there were many homes like that. నేటి దినాల్లో అటువంటి ఇళ్ళు లేవు, మేమిద్దరం మాకిద్దరే. But in Jesus home there were seven children. యేసు క్రీస్తు వారి ఇంట్లో అయితే ఏడుగురు పిల్లలు. And even with two children life can be very difficult. ఆయన ఇద్దరు పిల్లలు ఉంటేనే ముప్పు తెప్పలు. Imagine with seven children. ఏడుగురు పిల్లలు. How they will fight and argue and quarrel. చూడండి, ఎంత కొట్లాటలు, తిట్టుకోవటాలు, గిచ్చుకోవటాలు. And here is one perfect boy living in the midst of six other children like vere aarugulu pillala madhyalo paripoornudaina ee boyudu perugutunnadu. They must have irritated Jesus and troubled Jesus as a little boy so many times. Chinna pillalu chesina reethiga aneka saarlu yesu christu variki visugu dechinchuntaru lekapothe ayina abaddham chestunnaru kottuntaru. But he would never argue with them back. Aithe eppudu vaarito tirigi vaadi. He would never fight with them. Vaarito kottlaaledu. He would always be patient and good. Eppudu kuda sahanam vahinchi manchitanam chupinchadu. They may poke him to irritate him in some way. Basha edo reethiga koopam puttinche daniki gattiga gilluntaru. He would keep quiet. He would not fight back. Isn't there a suffering in all that? Adi shrama kada. Supposing you have one good child and the other three are very naughty children. Abuhinchuko nee pillallo okalu manchollu muggru tuntarulu. Can you imagine how that one good child will suffer with all the other three children troubling him? Chunda okka manchi pillavadu migilina tuntarulu muggru ento kashta pertha untaru, ento ibbandi padtadu vadu. And you got six children like that. Alaga aarugaru unnaru anku. All troubling this one good child. Andaru ee okkadu manchi vaanne ibbandi pedutunnaru. That is what Jesus suffered for 30 years. 30 samvatsaralu Yesu Kristu varu aarithiga shramanu undadu. Never once sinned with his mouth. Kanesam okka sari kuda nodu tho. Never once sinned in his actions. Tanaku kriyallo okka sari paapam cheyaledu. What a wonderful example for us. Anta adbhutamainatundi maadiraina. You must meditate on that. Dani gurinchi meeru dhyaninchali. I have meditated on that very much in my life. Naa jeevithamlo ee vishayamlo ento dhyanistu vachanu. Because Jesus is my example. Nichchadandi Yesu Kristu vare naaku maadiri. I have said, Lord, make me like that. Avva nannu aa reethiga cheyi anukune vaanni. Make me like you. Nee vale cheyi. When people around me irritate me, trouble me, do so many things to me. నా చుట్టూ ఉన్న ప్రజలు నాకు విసుగు పుట్టించవచ్చు, కోపం పుట్టించవచ్చు, ఏవేవో చేయొచ్చు. మై ఫెలో బిలీవర్స్, నా సహ విశ్వాసులు, ఐ వాంట్ బి లైక్ యు. అవ్వా నీలా ఉండాలనే ఆశ నాకుంది. ఐ వాంట్ బి గుడ్, నేను మంచివాడిగా ఉండాలి. లవ్ దెమ్, నేను వారిని ప్రేమించాలి. బి పేషెంట్ విత్ దెమ్, నేను వారితో ఓరి వహించాలి. ఐ కెనాట్ డు ఇట్ వితౌట్ ద పవర్ ఆఫ్ యువర్ హోలీ స్పిరిట్. నీ యొక్క ఆత్మ శక్తి ఉంటేనే గాని ఆ రీతిగా నేను ప్రవర్తించను. ఐ వాంట్ టు సఫర్ ఇన్వర్డ్లీ లైక్ యు. ప్రభువా నీ వలే అంతరంగంలో బాధపడతాను. ఇట్ ఇస్ బికాజ్ వి డోంట్ వాంట్ టు సఫర్ దట్ వి షౌట్ బ్యాక్ అండ్ గెట్ యాంగ్రీ. మనం శ్రమనుండే దానికి ఇష్టపడడం గనక మనం కేకలు వేస్తాము, కోపడుతుంటాం. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్నేక్ అండ్ ఎ లిటిల్ వర్మ్. చూడండి, పాముకి చిన్న పురుగుకి తేడా ఏంటో తెలుసా? Even if it's a small snake, adi paavu chinnade kavachu, if you kick it with your leg, kaalato tannu, it'll come straight, kasu bussum untundi. But if it's a worm, adi chinna purugaithe, you kick it tannu, it'll just curl up and become small, inka adi chutteskuni chinnadaipoddante. The devil is like a snake. Satanudu paavu lanti vaadu. And his children are also like snakes. సాతాను పిల్లలు కూడా పాములే. You trouble them in some way. ఏదో రీతిగా వారిని కష్టపెట్టు. Just like the cobra, they are ready to. ఆ త్రాసు పాములకు బుసలే బుసలు. See, that is why some husbands are afraid to trouble their wives because this cobra will come up like this. అందుచేతనే కొంతమంది భర్తలు భార్యల జోలికి వెళ్ళారా పాము కాటే. Or
Some wives are afraid to talk to their husbands for the same reason. Adhe reethiga kondamandi bharyalu kuda bhartalni em matram kadapuru. Like the cobra, like this. Paamunu pandukoni antarante. See, there our Christianity is tested. Akkada mana kristavatvaniki pariksha. But how was Jesus? Aithe yesu kristu vaari erichukondinadu. Says in Psalm 22. 22va akirtanalo chudugalam. What does he say? Ayane antunadu. Psalm 22 and verse 6. You know, this psalm begins with, my God, why have you forsaken me? What Jesus spoke on the cross. Na deva, nennela vidinaachu ane maatlante Yesu Christ varu palika maatalato aramayindi. You know, this is a psalm about Jesus. Yesu Christ varini gochina keerthanam manam erugudam. It was prophetically written by David 1000 years before Jesus came. Bhagavan Yesu Christ varu vache daniki munde 1000 samvatsaral kritamu pravachanaatmaka Davidu raachadidi. 6th vachanamu. I am a worm and not a man. Nenu narudunu kaanu nenu purugunu. When if you kick Jesus, it would be like a worm, he won't react. Yesu Christ varini gaani nu thanninaav anko ayana purugu vala chuttukuntadu gaani venakam meeda tiragadu. He was not a serpent. Ayana paamu kaadu. And the children of God are also like that. Ante kaadu devuni pillalu kuda alage undali. Kick them. Meeru varini irritate them. Taakandi visugu puttinchandi. వాళ్ళు అలా మౌనంగా ముడుచుకుపోతారంతే. That is the difference between a worm and a serpent. పురుగుకి పాముకి తేడా అది. That is the difference between a child of God and a child of the devil. దేవుని బిడ్డకి సాతాను బిడ్డకి ఉన్న తేడా అది. Follow Jesus. యేసుక్రీస్తు వారిని వెంబడించు. Of course the worm feels a pain when somebody kicks it. ఏ అనుమానం లేదు, తన్నినప్పుడు పురుగుకి ఎంతో నొప్పి అనిపిస్తుంది. But it just suffers. Aina gaane baadhan undutti. But the serpent is not willing to suffer. He's going to make you suffer more. Sarpam aithe shrama ponde daniki ishtapadu eduru tirugutundi. So Jesus chose the way of suffering. Yesu Christu varu shrama ponde etuvanti margaanni ennukunnadu. All through his life. Tana jeevithamanta kuda. When people called him the devil, prajalu ayana chusi nu saatanani pilichinappudu, he suffered and he said, okay, you're forgiven. Aina shrama pondadu sari anukondi annadu. Now we read in 1 Peter chapter 4. మొదటి పేతురు 4వ అధ్యాయంలో చదువుతాం కదా. 1 Peter chapter 4. మొదటి పేతురు 4 and verse 1. మొదటి వచనం. It says here that since Christ has suffered in the flesh, that means in the days when he was on earth, we also should arm ourselves with the same mind to suffer in the flesh. క్రీస్తు శరీరమందు శ్రమ పడినంటే ఈ భూలోకంలో తాను మానవుడిగా ఉన్నప్పుడు శ్రమ పడ్డాడు గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని. See, he used the words armor. అక్కడ చూస్తే ఆయుధము అంటాడు. సో this mind or willingness to suffer is an armor. చూడండి, ఈ రీతిగా శ్రమ పొందే దానికి ఇష్టపడేటువంటి మనస్సు అది గొప్ప ఆయుధం లాంటిది. It is a weapon with which we can fight Satan. సాతానుతో పోరాడేటువంటి ఆయుధం అది. It says arm yourselves with this armor. అక్కడ రాయబడింది ఈ ఆయుధముతో మీరు కవచముగా ధరించుకోండి. Many Christians don't have this armor. అనేక మంది క్రైస్తవులకి ఈ కవచం లేదు. And so when the devil attacks them, అందుచేతనే సాతానుడు దాడి చేసినప్పుడు, they have no armor. ఇంకా ఆయుధం and they fall into sin. అప్పుడు పడిపోతారు. But here it says, ఇక్కడ రాయబడింది, you know, it's like a big shield. ఇది పెద్ద కవచం లాంటిది. The devil's temptation comes like an arrow. ఒకవేళ సాతాను యొక్క శోధన బాణములా వస్తే, it just hits the shield and it doesn't touch me. అది ఆ డాలుకు తగులుద్ది, నాకు తాకదు. One more arrow from the other side, వేరే ప్రక్క నుంచి ఇంకొకగా బాణం రావచ్చు. If I have this shield, ఈ డాలు నాకుంటే ఈ కవచం, I am protected. నేను భద్రంగా. But if I don't have this shield, అయితే ఈ కవచం లేకపోతే, then every arrow will knock me down. అప్పుడు ప్రతి బాణం నాకే గుర్చుకుని పడిపోతాను. So if you don't want to be knocked down by the devil's arrows, శత్రువు యొక్క బాణాలు నీకు తగలకూడదు అనుకుంటే, you need an armor. నీకు కవచం కావాలి. What is that armor? ఏంటది? There are many pieces mentioned in Ephesians chapter 6. ఎఫెసీ 6వ అధ్యాయములో ఎన్నో ఆయుధాలు అక్కడ రాయబడ్డాయి. Here is one mentioned in 1 Peter 4. అయితే మొదటి పేతురు 4లో మరొక ఆయుధం ఉంది. What is that? ఏంటది? A mind to suffer. శ్రమ పడేదానికి ఇష్టపడే మనస్సు కలిగి ఉంది. Lord, I am willing to suffer like you suffered. ప్రభువా, నీవు శ్రమ పడిన రీతిగా నేను శ్రమ పడతాను. Whatever you tell me to do, నువ్వు ఏమి చెప్పినా సరే, another people irritate me, వేరే వారు నాకు విసుగు కలిగిస్తారు, నాకు కష్టం కలిగిస్తారు, I am willing to suffer, నేను శ్రమ పొందేదానికి ఇష్టపడుతున్నా. I have found this to be a tremendous armor. ఈ ఆయుధము చాలా శక్తివంతమైన ఆయుధంగా చూశాను నేను. That when somebody hates me, ఎవరైనా నన్ను ద్వేషించినప్పుడు, without this armor I will hate him back.
ఒకవేళ ఈ కవచమే లేకపోతే నేను కూడా ద్వేషించుండేవాడిని. బట్ ఐ హావ్ ఎ షీల్డ్. అయితే నాకు కవచం ఉంది. వాట్ ఇస్ దట్ షీల్డ్? ఏంటది? ఐ ఆమ్ విల్లింగ్ టు సఫర్ లైక్ జీసస్. యేసుక్రీస్తు వారి వలె శ్రమను ఉండేదానికి ఇష్టపడతాను. సో సంబడి హేట్స్ మీ, ఎవరైనా నన్ను ద్వేషించారు, హి కెనాట్ మేక్ మీ హేట్ హిమ్. నేను తిరిగి ద్వేషించకుండా ఇది అడ్డుకుంటుంది. ఐ కెన్ లవ్ హిమ్. నేను ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు. బికాజ్ ఐ హావ్ మేడ్ అప్ లాంగ్ బిఫోర్ ద టెంప్టేషన్ కేమ్, ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ ఐఎమ్ గోయింగ్ టు సఫర్ లైక్ జీసస్. ఎందు చేతనంటే ఆ శోధన నన్ను తాకక మునిపే ఎప్పుడూ యేసుక్రీస్తు వారి వలె బాధను ఉండడానికి ఇష్టపడుతున్నానని నిర్ణయించుకున్నా. Are people telling false stories about you? Prajalu nee gurinchi kathalu alli chaatistunnara? Do you know how many false stories they said about Jesus? Yesu Christu vaari gurinchi ennenni kathalu kondelu chepparo telusa? Not only in front of the high priest they accused him, saying he said he's going to pull down the temple. Aa pradhana yajikunu mundu aina ee reetiga devalayanni padagodtaadu ani aa nindalu moopatame kaadu. He never said anything like that. Aa reetiga ayina eppudu analedu. They twisted one word and said he said that. Oka maatani koncham vakreekarinchi aa reetiga annaru. Just like today people tell lies about you. Needi dinallo prajalu nee gurinchi kuda ala vakreekarinchi cheptaru. They told lies about him. Aayana gurinchi abaddhalu chepparu. And something else. Inkano they used to say he is the son of Mary, we don't know who his father is. Yavanar telsa ime Mariya kumarudu ina tandre evaro manam erugumu. That is how they insulted him. Ee reetiga ayana avamaninchaaru. Have you seen that in Mark chapter 6? Mark suvartha 6th adhyayamlo maata chudavachchu. You see, normally whenever we talk about somebody we say the son of and the father's name. చూడండి, ఎవరి గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు ఫలానా ఆయన ఫలానా తండ్రి కుమారుడు అని చెప్తాం. అండ్ పర్టికులర్లీ అమంగ్ ద జూస్ దే నెవర్ మెన్షన్ ద వైఫ్స్ నేమ్. ప్రత్యేకంగా యూదులలో భార్య పేరు ఎప్పుడు కూడా చెప్పరు. యు రీడ్ ఇన్ ద జీనియాలజీ ఇన్ మాథ్యూ చాప్టర్ 1 అండ్ లూక్ చాప్టర్ 3 దే డోంట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద మదర్స్. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో లూకా సువార్తలో కూడా చూస్తే తల్లుల పేర్లు ఉండవు. ఆల్వేస్ ద ఫాదర్. ఎప్పుడు తండ్రి పేరే ఉంటుంది. సన్ ఆఫ్ సో అండ్ సో, సమ్ మ్యాన్, పలానా పలానా వారు పలానా పలానా వారిని కన్నారని. వై దే కాల్డ్ హిమ్ ఇన్ మార్క్ 6:3 ద సన్ ఆఫ్ మేరీ. మార్కు సువార్త 6:3 లో ఇతను మరియ కుమారుడు కాడా అని ఎందుకంటున్నారు? షల్ ఐ టెల్ యూ? చెప్పమనా. దట్ వాస్ అన్ ఇన్సల్ట్. తల్లి పేరు చెప్పి కుమారుడు అంటే అది అవమానం. యు నో, ఇఫ్ సంబడి టెల్స్ యూ ఐ నో హూ యువర్ మదర్ ఇస్, ఐ డోంట్ నో హూ యువర్ ఫాదర్ ఇస్. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అయ్యా మీ అమ్మ నాకు తెలుసు కానీ మీ నాన్న ఎవరో నాకు తెలియదని నీతో అన్నారనుకో. That is how they insulted him. ఆ రీతిగా యేసుక్రీస్తు వారిని అవమానించారు. Even today if you go among the Jewish people, ఈ రోజు సైతము నీవు యూదుల మధ్యకి వెళ్తే, 2000 years later, 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి, the Jews don't believe in Jesus Christ. ఈ రోజు కూడా యూదులు యేసుక్రీస్తు వారిని నమ్మకుంచరు. They think he is a false prophet. ఆయన అబద్ధ ప్రవక్త అనుకుంటారు. And many of them say, వారు అనేక మంది అంటారు, yeah, some Roman soldier committed adultery with Mary and one child was born, they called him Jesus. Mariya antarante edo roma sainikudu mariyato vyabicharam chesadu kabatti kumarudu puttadaniki yesani peru pettaranu yudulu antaru. That is what they say about the son of God. Devuni kumarunu gurinchi aa matalu cheptaru. What a lie. Enta abaddham adi. Supposing somebody said about you that you are not a legitimate child, you were born in adultery. Oka vela evaraina neeto నీవు సామాన్యంగా పుట్టినవాడు కాదు, అక్రమ సంబంధం ద్వారా పుట్టినవాడు అని అంటే, హౌ డు యు ఫీల్? నీకేమనిపిస్తుంది? వోంట్ యు ఫీల్ లైక్ సేయింగ్ నో యు ఆర్ టెల్లింగ్ ఎ లై? వారు అబద్ధం చెప్తున్నారని చెప్పేసి తిరగబడవా? జీసస్ కెప్ క్వైట్. యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు. 2000 ఇయర్స్ హిస్ కెప్ క్వైట్. 2000 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. లెట్ దెం సే. సరే అన్న నువ్వు. Even when he was on earth people said it. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు అన్నారు. He never said anything. ఆయన ఏమనలేదు. He was insulted and he kept quiet. ఆయన అవమానించబడినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడు. And if I have this armor, ఈ ఆయుధమే నాకుంటే, Lord, when people tell lies about me, ప్రభువా నా గురించి ప్రజలు అబద్ధాలు చాటినప్పుడు, when they tell all types of false stories about me, నా గురించి అన్ని కొట్టు కథలు వారు అలినప్పుడు, I look at Jesus. నేను యేసు వైపు చూస్తాను. And I say, Lord, you suffered also. ప్రభువా నువ్వు కూడా బాధనందావు కదా. That is a great privilege for me also to share in your suffering. Aya nu pondina shramallo paali bhagatu naaku kuda vachita enta goppa dhanyata. And when we study the life of Jesus, Yesu Christ vaari yokka jeevithanni manam patisthe, we find he suffered in so many areas. Enno rangallo ayana baadhanu undadu. But he always loved in return. Aina gaani eppudu edutu vaarini premistune vachadu. Nobody could bring him out of love. Ye okkaru kuda ayani prema nunchi tappinchalekapoyaru. We can say love was his permanent address. వేరే విధంగా చెప్పాలంటే ప్రేమ అంటే ఎవరంటే యేసు ప్రభువే. ఇంకా
That was his address. Adi ayana chirunama. That must be your address and my address. Nee chirunama naa chirunama aa reethiga. Always in love. Eppudu prema kaligi undali. Anytime, morning, noon, night, tomorrow, after 20 years, you'll find me in the same address. Udaya madhyana sayankalam raatri lekapothe 20 samvatsaram tarvata kuda aa reethiga undali. I am in love. Nenu prema lo unnanu. Because I've got a mind to suffer. Endu chethante shrama pade manasu naakundi. So God allows us to suffer inwardly like that. Aa reethiga mane antarangamulo shrama ponde daniki prabhu unnadu. Sometimes outwardly also. Konni konni saarlu velupatti kuda. All Christians have to suffer inwardly. Prati Christavudu kuda antarangamulo shramanu undali. But some Christians have also got to suffer outwardly. Aithe kontha mandi Christavulu bahinga kuda shrama pade paristhithi undi. It's an amazing thing. We are fellow heirs with Jesus Christ. Idi ento aacharyakaramaina sangathi. Christu prabhu tho paatu manam sahavarasulami. Can you believe that? Adi namagalama? That we are going to be fellow heirs with Jesus Christ. Avaru Yesu Christ varito paatu sahavarasulami anedi. That's what it says in Romans 8. Roma 8 lo adhe maatlu unnayi. Verse 17. 17. Verse 16 first of all. Modati 16va vachanam. The Spirit himself bears witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇఫ్ వి ఆర్ చిల్డ్రన్ దెన్ వి ఆర్ హెయిర్స్. మనము పిల్లలమైతే వారసులము. హెయిర్స్ ఆఫ్ గాడ్. దేవుని వారసులము. అండ్ ఫెలో హెయిర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తు తోడి వారసులము. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఎంత అద్భుతమైన ఆధిక్యత. Such a wretched sinner like me that I can sit with Jesus as a fellow heir. చూడండి నాలాంటి దౌర్భాగ్యకరమైన పాపి ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సరిసమానంగా సహవారసుడిగా కూర్చుంట. Wouldn't you like to sit there? ఆ రీతిగా కూర్చోవాలనే ఆశ నీకు లేదా? Yes or no? అవునా కాదా? Yes. అవును. But it says here there's a condition. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. If we suffer with him in order that we may be glorified with Christu tho kuda mahima ponduduku ayanato shrama padina edala. So if we want to reign with him, we must suffer with him first. Ayanato paatu paripalinchalante ayanato paatu shrama padali. This suffering is a preparation for the glory which we are going to have when we reign with him. Kabatti ee shrama paduta anetuvantidi raaboye mahima ayanato rajya palanaki idi mundu tarbeedu. And he says in verse 18, 18 lo undi, I consider that all the sufferings of this present time are not even worthy to be compared with the glory that is going to be revealed to us. Manedala pratyaksham kaavo mahima edita eppati kaalapu shramalu ennataginavi kaavani enchutunnanu. Some Christians when they suffer, kontamandi Christavulu baadhanundinappudu, they say, oh Lord, why are you taking me through all this suffering? ప్రభువా ఎన్ని కష్టాలు గుండా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? That is because he wants to give you a tremendous glory in eternity. ఎందు చేతరంటే నిత్యత్వంలో అద్భుతమైన మహిమ నీకు ఇవ్వాలని. So God allows us to suffer in many ways. అనేక విషయాల్లో శ్రమ పొందడానికి దేవుడు అనుమతిస్తాడు. He brings us into difficult circumstances. కష్ట పరిస్థితుల్లోనూ తీసుకొస్తాడు. He allows evil people to sit on our heads in the offices we work in. మనం పని చేసేటువంటి ఆఫీసుల్లో దుష్టులు మనకు పైగా కూర్చున్నట్టు చేస్తాడు. Maybe you have a difficult husband or a difficult wife. లేకపోతే కష్టతరమైన భర్త లేదా కష్టతరమైన భార్య ఉంటుంది. It's like a pressure on you. ఎంతో ఎంతో ఈ ప్రక్రియించి కూడా ఎంతో ఒత్తిడి ఉంటుంది. And maybe you have difficult people in your church who trouble you also. లేకపోతే నీ సంఘంలోనే నిన్ను కష్టపెట్టేటువంటి వాళ్ళు ఉండొచ్చు. Or your neighborhood. నీ ఇరుగు పొరుగు వారిలో. And maybe sometimes even anti-Christian people can burn your house or attack you. కొన్ని కొన్ని సార్లు క్రైస్తవత్వాన్ని ద్వేషించే వారు నీటిని తగులు పెట్టవచ్చు, నిన్ను ద్వేషించవచ్చు, తెలీదు. సో దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. అది కూడా జరగవచ్చు. And the more, the greater the ministry God has for you, the more suffering he has to take you through. మీకు దేవుడు ఎక్కువైన పరిచర్య నియమిస్తే ఎక్కువైన శ్రమ కూడా నియమిస్తాడు. Now we can see that in the Bible. బైబిల్లో చూస్తాం. One of the greatest servants of God in the Bible is the Apostle Paul. అపోస్తలుడైన పౌలు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దైవ సేవకులలో ఒకడు. We know that he was a mighty servant of God. ఆయన బలమైన దైవ దాసుడని మనం ఎరుగుదాం. God used him so powerfully. దేవుడు ఆయన ఎంతో శక్తివంతంగా వాడుకున్నాడు. How did he get such a ministry? అయితే ఆ పరిచర్య ఏ రీతిగా పొందగలిగాడు? He had to go through so much suffering. ఎంతో శ్రమ గుండా వెళ్ళడం ద్వారా. So many people tried to kill him. ఎంతో మంది ఆయన చంపగలనుకున్నారు. Soon after he was converted, they were waiting at the gate to kill him. తాను మార్పు చెందిన వెంటనే వారు ద్వారము చెంత చంపేసేదనుకున్నారు. They had to put this man into a basket and lower him from the window on the wall. కాబట్టి ఒక బుట్టలో ఇన్ని కూర్చోబెట్టి కిటికీ గుండా దించవలసి వచ్చింది. See, that is how he escaped. ఆ రీతిగా తప్పించుకున్నాడు. Another time some 40 Jews made a vow, we will not eat or drink till we kill this man Paul. మరొక సందర్భంలో చూస్తే 40 మంది యూదులు ఈ పౌలనే వ్యక్తిని చంపితేనే గాని మేము అన్నపానములు పుచ్చుకోమన్నారు. You read that in Acts 22 and 23. అపొస్తల కార్యాలు 22 23 లో చదువుతాం.
But God saved them. అయితే దేవుడు ఆయన్ని కాపాడాడు. And he went through many sufferings. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. Why? ఎంచేత? Because God had a tremendous ministry for him. ఎందుచేత అంటే తన పక్షంగా దేవుడు అద్భుతమైన పరిచర్య కలిగి ఉన్నాడు. You know, when they want to make aluminium for use to build an aircraft, they subject that aluminium to so many tests. చూడండి, ఒక అల్యూమినియం ఆ లోహాన్ని విమానాన్ని తయారు చేసేదానికి సిద్ధపరిచేటప్పుడు అనేకమైన కఠిన పరీక్షల గుండా లోహాన్ని తీసుకువెళ్తారు. Put it in very hot fire. ఎంతో వేడితో మంట కొలిమిలో వేస్తారు. And then they'll take it out. మరలా తీస్తారు. And put it into ice. తర్వాత ఆ ఐస్ లో వేస్తారు. And then they'll put it back in the fire. మరలా మంటలో వేస్తారు. And if little crack comes in it, ఒకవేళ ఈ రీతిగా చేసినప్పుడు ఏదైనా పగులు వస్తే, they say, no, we cannot use this to make an aeroplane. ఇది విమానం వాడేదానికి సుఖం లేదంటారు. You can use this for making some children's toys or something like that. పిల్లలు ఆడుకునేదానికి కూరదాకలు చేయడానికి పనికొస్తుందంటారు. Because an aeroplane, ఎందుకంటే విమానంలో faces tremendous pressure. ఎందుకంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది వెళ్ళేటప్పుడు. So which is better, to a children's toy or an aeroplane? చూడండి, పిల్లలు ఆడుకునే ఆట వస్తువుగా ఉండటం మంచిదా విమానంగా ఉండటం మంచిదా? When somebody is using aluminium to make a children's toy, they don't test it with anything. చూడండి, కొంతమంది పిల్లలు ఆడుకునే దానికి అల్యూమినియం అనేది అసలు పరీక్ష ఉండదు, చేసేస్తాడంతే. But if it is to build an aeroplane, అయితే విమానాన్ని తయారు చేయాలండి, it goes through so many heat and cold and heat and cold. ఎన్నో పరీక్షలు, కొలిమి చలి, కొలిమి చలి. So if God takes you through many trials, దేవుడు ఎన్నెన్నో కష్టాల గుండా నిన్ను తీసుకెళ్తున్నాడంటే, then he is preparing you for some wonderful ministry. ఒక అద్భుతమైన పరిచర్య నిమిత్తం ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. He is making an aeroplane, not a children's toy. ఆయన ఏదో పిల్లల ఆట వస్తువు కాదు, విమానాన్ని నీ ద్వారా చేస్తున్నాడు. Do you want a great ministry? గొప్ప పరిచర్య కావాలని కోరుకుంటున్నావా? Then you must be willing for great suffering. ఎక్కువ శ్రమలు పడేదానికి సిద్ధంగా ఉండు. Many people pray. చాలా మంది ప్రార్థిస్తారు, give me a great ministry. ప్రభువా, ప్రభువా, గొప్ప పరిచర్య ఇచ్చేయ్ అంటారు. You know what you are actually praying for? నువ్వు నిజంగా దేని గురించి ప్రార్థిస్తున్నావు తెలుసా? Oh God, give me great suffering. ప్రభువా, గొప్ప శ్రమలు తెప్పించని ప్రార్థన చేస్తున్నావు. That is the actual prayer you are praying. అది నిజమైన ప్రార్థన అది. So be careful before you pray, God, give me a great ministry. ప్రభువా, గొప్ప పరిచర్య ఇచ్చేని ప్రార్థన చేసే ముందు ఒకసారి ఆలోచించు. God says, you really want a great ministry? నీకు నిజంగా గొప్ప పరిచర్య కావాలా? I have to prepare you for it. ప్రభువా అంటాడు కదా, నేను సిద్ధపరచాలి నిన్ను. He cannot give you a great ministry without preparation through much suffering. ఎక్కువ కష్టాలు గుండా తీసుకొని నిన్ను సిద్ధపరిచేనే తప్ప గొప్ప పరిచర్య ఆయన నీకు ఇవ్వడు. Okay, let me show you a little bit of the suffering which Paul had. పౌలు పొందినటువంటి కొద్దిపాటి శ్రమ చూపిస్తాను. Because he was such a great servant of God. ఎంచేతనే ఆయన అంత గొప్ప దైవజనుడు. Today there are many people who think that I'm also like Paul. ఈ రోజు చాలా మంది ఉన్నారు, నేను కూడా పౌలు లాంటి. They call themselves apostle, prophet. ముందు రాస్తారు అపోస్తలుడని ఒకటి రాస్తాడు, ప్రవక్త అని ఒకటి రాసుకుంటాడు. Okay, let us compare today's people with Paul. చూద్దాం, నేటి దినాల ప్రజల్ని పౌలుతో పోలుస్తాం. Paul says in 2 Corinthians 11. రెండవ కొరింది 11లో పౌల్ అంటాడు. And verse 23. 23వ వచనము. He says, are these people servants of Christ? I am more than them. వారు క్రీస్తు పరిచారకులా, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును. హౌ ఎమ్ ఐ గ్రేటర్ దెన్ దెమ్? నేను ఏ రీతిగా వారి కన్నా గొప్పవాడిని? నౌ పాల్ కుడ్ హావ్ సెడ్ మెనీ థింగ్స్. పాల్ ఏదైనా చెప్పుండొచ్చు. హి కుడ్ హావ్ సెడ్, ఐ హావ్ రేజ్డ్ ఎ డెడ్ మ్యాన్ హూ ఫెల్ డౌన్ ఫ్రమ్ ఎ విండో వన్స్. పాల్ చెప్పుండొచ్చు కదా, ఒకసారి కిటికీలోంచి పడి చనిపోయిన వాడిని తిరిగి లేపాను. ఈవెన్ ద హ్యాంకర్చీఫ్స్ విచ్ వెంట్ ఫ్రమ్ మై బాడీ cast out demons and healed them. నేను ప్రార్థన చేసిన జేబులు ఉండేటువంటి జేబు రుమాళ్ళు కూడా పంపించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయి. And I have raised up lame men to make them walk. కుంటి వారిని నడిచేటట్టు చేశాను. I opened blind eyes. గుడ్డి వారి కళ్ళు తెరిచాను. I have written scripture. నేను లేఖనాలు రాశాను. I have established churches. నేను సంఘాలు స్థాపించాను. I have gone up to the third heaven. నేను మూడవ ఆకాశానికి కొనుపోబడ్డాను. He doesn't say these things. ఈ మాటలు ఆయన చెప్పలేదు. You know, these are the things people boast about today. నేటి దినాల్లో ప్రజలు గొప్పగా చెప్పుకునేవి ఇవి. They stand in big platforms. పెద్ద పెద్ద వేదికల మీద నిలబడి. When I was in such and such a place. నేను పలానా ఊర్లో ఉన్నప్పుడు. I healed so many sick people. ఎంత మందిని బాగు చేశాను. So much of deception. ఎంత మోసం. Boasting about all these things. వీటి గురించి అతిశయించుట. Most of those things never happen. చాలా సార్లు చెప్పేవి జరగవయ్యి. They always talk about something that happens somewhere else. It never happens here. ఏదో ఎక్కడో ఏదో మారుమూలన ఎక్కడో జరిగింది, ఇక్కడ కథ చెప్తారు, ఇక్కడ జరగదు అది. You must see through all this deception. ఈ మోసాలన్నీ జాగ్రత్తగా గమనించాలి. But what does Paul say? పౌలు ఏమంటాడు? How am I a greater servant than them? వారికన్నా నేను గొప్ప సేవకుని అని ఎందుకు చెప్తున్నాను? I have labored more than them. నేను వారికన్నా ఎక్కువ ప్రయాసపడుతుని. I have been into jail much more than all of them. వారందరికన్నా ఎక్కువగా అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని.
What a wonderful way to become a greater servant of God. గొప్ప దైవ సేవకుడిగా మారే దానికి ఎట్లాంటి మార్గమో చూడండి. Going to jail more often than other people. ఇతరులకన్నా ఎక్కువగా చెరసాలలోకి పోయా. I have been beaten so many times I cannot even count how many times I have నేను లెక్క పెట్టలేను అపరిమితముగా దెబ్బలు తింటిని. See, if we are beaten once in the open air, we will remember it for the next 50 years. చూడండి, ఒక్కసారి గాని ఒక్క బహిరంగ సువార్తలో ఎవరైనా అలా కొడితే 50 ఏళ్ళు ఏ ప్రసంగంలో అయినా అదే. And we will tell everybody. In all messages, ప్రతి ప్రసంగం. But Paul, Paulu mattaku see, I can't even count the number of times I have been beaten. Kaabatti enni saarlu kottapaddado thana gurtuledu. Up to 100 I counted, then I stopped counting. 100 saarlu gurtundi kaaniki nenu aparimitanga. And he says, that is how I am a greater servant. Aarithiga nenu goppa sevakunni ayyanu antadu. He doesn't say I preach better sermons. Ante nenu goppa prasangalu chestanu antaledu. That is all today's boasting. Nenu dinallo goppaga cheptunevavi. I have been more times in jail. Nenu palu paryayalu cherasalu. I have been beaten so many times without number. Aparimitamuga nenu kottabadtini. I have often been in danger of dying. Aneka maarulu pranapayamulo untini. I got 39 lashes on my back 5 times. 5 saarlu 39 dabbalu na veepu meeda tinnanu. Now this is different from all the beatings. Vere dabbalu veru idi veru. 195 times I got beaten on the back. 195 saarlu veepu meeda korada dabbalu tinnanu. In Galatians 6 he says, I bear on my body, in my back, all the marks of the Lord Jesus. Galatiyaro jayamantadu kada Kristu vaari yokka mudralu na shariramanta nenu bharistunna. There were scars on Paul's back. Paulu yokka veepu meeda anni charale. These are the marks of the Lord Jesus. Avani Yesu Kristu vaari mudralu antadu. This was the greatest servant of God Christianity has seen. క్రైస్తవత్వము చూచిన గొప్ప దైవ జనుడైన. He did not stand on a platform like a film star with all the lights shining on him. ఏదో సినిమా యాక్టర్ లాగా ఆ యొక్క లైట్లన్నీ తన మీద ప్రకాశించబడినప్పుడు ఒక వేదిక మీద నిలబడిన వ్యక్తి కాదు. నో, అటువంటి వాడు కాదు. He suffered. ఆయన శ్రమ పొందాడు. Verse 25. 25వ వచనం. 3 times I was beaten with rods. ముమ్మారు బెత్తాలు అంటే దండములతో కొట్టబడుతనే. Once I was stoned. ఒకసారి రాళ్లతో కొట్టబడుతనే. They stopped stoning only when they thought he was dead. చచ్చిపోయాడు అనుకుని రాళ్లు వేయటం మానేరు. 3 times I was shipwrecked. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడుతనే. See, sometimes Paul had to go by ship from one place to another. కొన్నిసార్లు పౌలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఓడ మీద వెళ్ళాల్సి వచ్చేది. Why was he going by ship? ఎందుకు ఓడ మీద వెళ్ళాడు? Those days most people were going by ship as business people to make money. ఆ దినాల్లో అనేక మంది ఓడ ప్రయాణం చేసేవారు ఎందుకంటే వ్యాపారస్తులుగా డబ్బు సంపాదించేదానికి. But Paul never went on a ship to make money. Aithe Paul eppudu kuda dabbu sampadinche daniki vaadu meda vaadu. Only travel to preach the gospel, no other interest. Suvartha prakatinche daniki inka vere aashedi ledu ayaniki. He was shipwrecked while going to preach the gospel. Aarithiga suvartha prakatinche daniki vellinappudu vaadulu pagilipoyinayi. We can say, మనం చెప్పొచ్చు, వై డిన్ గాడ్ ప్రొటెక్ట్ అట్లీస్ట్ దాట్ షిప్ వేర్ పౌల్ వాస్ గోయింగ్. కనీసం పౌలు వెళ్తున్న ఓడనైనా గానీ దేవుడు కాపాడొచ్చు కదా. హీ ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ మనీ, ఇస్ గోయింగ్ టు ప్రీచ్ ద గాస్పెల్. వై గాడ్ అలౌస్ దాట్ షిప్ టు బి దేర్. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళటం లేదు సువార్త ప్రకటించడానికి కదా, దేవుడు ఆ ఓడను కాపాడొచ్చు కదా. బికాజ్ హీ హస్ టు సఫర్. తాను శ్రమ పొందాలి. I have never in my life met a man who suffered like Paul. Paulu vale shramanandana vyakti na jeevithamlo ye vyakti tarasapadaledu. Today people travel to preach the gospel like tourists. Thoda nedi dinallo swartha prakatinche daniki prajalu yatrikullaga velipothuntaru. But he was shipwrecked. Yinakaithe vaada pagilipoyane 3 times. And then he says, one night and a day I have spent in the deep. Tarvata antadu oka raatrimbagallu samudramulo gadipinadu. He was swimming for 24 hours. 24 gantalu yetukodutunnadu aina. Before somebody rescued him. Evaro vachi ayanni kaapade daniki mundu. When he was going to preach the gospel. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు. He says in verse 26. 26లో I have been on frequent journeys. అనేక పర్యాయములు ప్రయాణాలు. Dangers from rivers. నదుల వలన ఆపదలు. Danger of river overflowing and drowning him. అంటే నదులు ఉప్పొంగి తాను ముంచివేసే. Many times he used to walk through dangerous territory, dangers from robbers. అనేక సార్లు ప్రమాదకరమైన స్థలాల్లో వెళ్ళాడు దొంగల వలన ఆపదలు. Of course these robbers could not get much money out of Paul because he had nothing. Anumanam ledo Paul daggara nunchi dongolu paisa dorakudu ee daggara dabbulu ledu. But these robbers, you know, when they don't get anything they get so angry they beat the man. Veela dongolu kuda takkuvalu kaadu emi dorakapothe vaalu dabbulu kodtaru dabbulu dorakapothe. So there are dangers from robbers. Kabatti ee dongala valanaina aapadalu. Dangers from my own countrymen. Naa swajanula valanaina aapadalu. And dangers from people of other countries. Anya janula valanaina aapadalu. Dangers in the city. Patanallo aapadalu. Dangers in the wilderness. Aranyamulo aapadalu. Dangers on the sea. Samudramulo aapadalu.
And here is one of the biggest dangers. అన్నిటికన్నా గొప్ప ప్రమాదం దాని తర్వాత. Dangers from false brothers in the church. కపట సహోదరులు సంఘంలో కపట సహోదరుల వలన ఆపదలు. He puts that last because that is one of the greatest dangers. అది అన్నిటికన్నా చివరి ఎందుకు పెట్టాడంటే ప్రమాదాల్లో చాలా గొప్పది. More than shipwreck and more than being beaten and all, this terrible danger of false brothers sitting in the church trying to stab me in the back. చూడండి, ఆ వాడ పగిలిపోయిన ప్రమాదం పర్వాలేదు, నదుల్లో మునిగిపోయే ప్రమాదం పర్వాలేదు, పక్కనున్న సహోదరుడే కపట సహోదరుడు వెనకాల నుంచి నన్ను పొడుస్తున్నాడంటే గొప్ప ప్రమాదం అది. Have you experienced that? ఎప్పుడైనా నీ జీవితంలో అనుభవించావా? That is all the preparation for a mighty ministry. గొప్ప గొప్ప బలమైన పరిచర్యకి సిద్ధపోటు. See, he says, I've been in labor and hardship, verse 27. ఎవయ్యుల అంటాడు, ప్రయాసముతోను కష్టములతోను. Many sleepless nights. తరచుగా జాగరణాలంటే రాత్రులు నిద్రలేదు. So many nights not able to sleep. ఎన్నో రాత్రులు నిద్రలేదు. Sometimes he's praying. కొన్నిసార్లు ప్రార్థిస్తూ వచ్చాడు. Sometimes he's traveling. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నాడు. In hunger and thirst. ఆకలి దప్పులతోను. Without food. భోజనం లేక. Sometimes he was fasting. కొన్నిసార్లు ఉపవాసాలు. Sometimes he didn't want to fast, but there was no food available. కొన్నిసార్లు ఉపవాసం ఉండకూడదు అనుకున్నాడు కానీ తినేదానికి తిండి లేదు. Or even if there was food available, he didn't have money in his pocket to buy anything. ఒకవేళ అక్కడ భోజనం ఉన్నా కానీ కొనుక్కునేదానికి డబ్బులు లేవు. For what? దేని గురించి? Why was he doing all this? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? To spread the gospel of Jesus Christ. వారు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటన కొరకు. Have you seen people like that today? నేడు దినాలటువంటి ప్రజలను చూడగలుగుతున్నావా? Yes, here. ఇక్కడ రాయబడింది ఇంకా. Cold and exposure. చలితో ఉన్నాను, దిగంబరతో. That means sometimes he did not have warm clothing to cover himself from the cold. కొన్ని కొన్ని సార్లు చలి పెట్టినప్పుడు కప్పుకునే దానికి దుప్పటి లేదు ఆయనకి. Some robber may have stolen it from him. బహుశా ఏ దొంగ వాడు దాన్ని దొంగిలించి ఉండొచ్చు. Or he may not have had money to buy another one. లేకపోతే వేరే దుప్పటి కొనుక్కునే దానికి డబ్బులు లేకపోవచ్చు. And then he says, apart from all these external things, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. There's another very big thing which is always on my heart. ఒక పెద్ద సంగతి ఉంది, ఎప్పుడు నా హృదయంలో భారంగా ఉండేది. Every day the daily pressure of concern for all the churches. ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన అనుదిన చింత భారం. After all these external things. ఇవన్నీ బయట బాహ్య కష్టాలు. He says, I'll tell you the greatest burden I have. తర్వాత అంటాడు, గొప్ప భారం నాలో ఉంది. Oh Lord. యెహోవా. That church in Corinth, one man is living in adultery. చూడు, ఆ కొరింథులో ఉన్న సంఘములో ఒక వ్యక్తి వ్యభిచారములో ఉన్నాడయ్యా. They're all fighting with each other. వారందరూ ఒకరితో ఒకరు కొట్లాడుతున్నారు. They're all making such a noise, speaking in tongues, that everybody thinks they are mad people. చూడండి, వారు ఎంతో భాషల్లో ఎంతో గడిబిడి చేస్తున్నారు, అందరూ పిచ్చివారు అనుకుంటున్నారు. Lord, and there the Galatians, they have again gone back under the law, thinking they are going to be saved by the law. మరలా గలతీ సంఘంలో చూస్తే మరలా ధర్మశాస్త్రం క్రిందకు వెళ్లారు, ధర్మశాస్త్రం రక్షిస్తుందనే బోధలు వచ్చాయి. And then in Philippi, Lord, there are that two sisters are always fighting with each other. Prabhu, Philippi sanghamlo iddaru sahodarulu unnaru, tellarte kotlaata. And Thessalonica, Lord, there are all types of false teachings about your second coming. Thessalonica lo chuste prabhu ani rendu raatru gurinchi anni tappudu bodulu unnai. Why was he burdened? Enduka bharam? Because these were his children. Encharanda vaaru devunu pillalu. His children. Thana pillalu. He was like a father to them. Thanu variki tandrilo unnadu. Oh Lord. Oh Prabhuva. He carried that burden. Aa bharam mosadu. He says, is any brother weak? I also feel weak with him. చూడండి, ఆయన అంటాడు, ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు. All these churches, if somebody falls into sin, I have an intense concern for him. ఈ సంఘాల్లో ఎవడైనా కూడా పాపంలో పడి తొట్రు పడ్డాడా, నాకెంతో పట్టింపు భారము. You show me a man like that, he'll have a ministry just like Paul. చూడండి, పౌలు వంటి పరిచర్య కలిగిన వ్యక్తి ఒక్కన చూపించండి. Today so many people say, I am apostle, I am prophet, so many things. నేడు దినాల్లో అనేక మంది నేను అపోస్తలు అని పేరెట్టుకుంటాను, నేను ప్రవక్తను అని పెట్టుకుంటాను. Empty boasting. అంతా కూడా వట్టి అతిశయము. I read this passage many times in my life. నా జీవితంలో ఈ వచనాలు ఎన్నో సార్లు చదివా. Only for one reason. ఒకే కారణం. So that I can humble myself. తద్వారా నన్ను నేను దీనుడిగా చేసుకునేదానికి. Any time I think that I am doing some great work for God. ఎప్పుడైనా గానీ దేవుని నిమిత్తం నేను గొప్ప పని చేసేస్తున్నాననే భావం వస్తుందేమో అని. I read this passage. ఈ భాగం చదువుకుంటా. I put my face in the dust. వెంటనే నా ముఖం ఆ రీతిగా సాగిలిపడి. I say, Lord, I am nothing. ప్రభువా, నేను చేసేది ఏముందయ్యా? I haven't even started serving you. కనీసం నేను సేవించడానికి ఆరంభించలేదే. What have I done for you? అయ్యా, నీకేం చేశాను? Look at this man. ఈ వ్యక్తిని చూడు. Lord, help me to serve you with a willingness to suffer. ప్రభువా, శ్రమ పొందేదానికి ఇష్టపడి నిన్ను సేవించేదానికి నన్ను సిద్ధపరచు. టుడే సో మెనీ
servants of God boast like this. నేడు దినాన్ని అనేక మంది దైవదాసుల రీతిగా గొప్పలు చెప్పుకుంటారు. Yeah, I have served God for so many years. ఓ ఎన్నో సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను. I brought so many thousands of souls to Christ. ఎంత మందిని ప్రభు దగ్గరికి నడిపించానండి. I established so many churches. ఎన్ని సంఘాలు స్థాపించానండి. And God has provided all my financial needs. దేవుడు నా ఆర్థిక అవసరాలను తీర్చాడంటారు. Paul doesn't boast like that. పౌలు ఆ రీతిగా గొప్ప చెప్పుకోడు. He says what I have suffered. ఆయన అంటాడు నేను పొందిన శ్రమలు ఇవి అంటాడు. And that is the thing we can boast about. శ్రమలను బట్టి మనం వచ్చేయించాలి. The things we have suffered. So what I want to say is that if you want to have a great glory and a great ministry, goppa paricharya goppa mahima nu kavalanu korukunte, you have to be willing to suffer. నీవు శ్రమ పడేదానికి ఇష్టపడాలి. దాట్ ఇస్ హౌ గ్రేట్ ఫ్రూట్ఫుల్నెస్ కమ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఈ రీతిగా మన జీవితం నుంచి గొప్ప ఫలము బయలువెళ్తుంది. దాట్ ఇస్ ది లార్డ్ హస్ టు ప్రూన్ us. ప్రభు మనల్ని అక్కర్లేనివి తీసివేయాలి. సఫరింగ్ ఈ రీతిగా శ్రమ గుండా తీసుకువెళ్ళాలి. సో వెన్ యు రీడ్ సంథింగ్ లైక్ దిస్, ఇటువంటివి ఏదైనా చదివినప్పుడు, యు లుక్ ఎట్ some little trouble you have with your neighbor, అప్పుడు నీ పొరుగు వారితో ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకో, or some little trouble you have with your home, లేకపోతే నీ ఇంట్లోనే ఏదో సమస్య వచ్చింది, or some little shouting you got from your mother in law, లేకపోతే మీ అత్తగారు ఏదో నిన్ను తిట్టారు, what is that suffering? అది ఏం శ్రమ? That is like a mosquito bite. అది ఏదో దోమ కుట్టినట్టు అంతే. That's all. అంతే. We make, oh, one mosquito bit me. ఓ మనం ఏం చేస్తాం, ఓ దోమ ఎందుకు కుట్టేశావు, ముళ్ళు దాన్ని తిరిగిపోయింది అప్పుడే. Just read this. ఇది చూడు. And see what he went through. ఆయన ఎటువంటి బాధలు పొందాడో చూడు. And all your shouting from your mother-in-law and father-in-law will be nothing compared to this. దీనిని సరిపోల్చుకుంటే మీ అత్త మామలు తిట్టేది ఎంత? Whatever suffering you go through. కాబట్టి నువ్వే శ్రమగుండా వెళ్ళినా. Your husband or your wife or your neighbor or anybody. భర్తల ద్వారా కావచ్చు, భార్యల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు. Some false story somebody said about. లేకపోతే ఎవరో నీ గురించి కొట్టుగా తన్నారు. It's nothing. అదే బాధపడకు. Now when Paul went through all these things, Paul vitannittu gunda velinappudu, how does he describe his suffering? Ye reethiga tana yokka shramalanu vivaristunnadu. Now he says that earlier in chapter 4, nalugava adhyayamulo aa maata antadu, and verse 17, 17, all my affliction, he says, is just for a moment and very light. Telugulo 18lo unnadi, naa shramanta kuda kshana maatram unde solakani shrama. Only for a moment, only 30 years I went through all this. Idantha kshanakalam ante 30 ellu varapada. 30 years, just little bit of time. 30 samvatsaralu ante koncham kaalam. And all these things we read in chapter 11. 11th vadhyayamlo chaduvuna yanni. He says, oh, this is only a light affliction. Ayina em antadante idantha chulakani teligu paatu shrama. He says it's only like a mosquito bite. Ayina antadu idantha galipithe doham kutinattu led antadu. What a man he was. Etuvanti daivajanudaina. Because he had seen the glory. Endukadanante mundu mahima chuchadu. He says all this is working for me. Ayina antadu idantha naalo pani chestundi. It's working to produce a tremendous glory for me. Nanimittamai atyadhikamaina mahimani teesukuravothundi. Because we don't look, verse 18, at the things which are seen, but the things which are not seen. Endukadanante drushyamainavu gaadu adrushyamainavu chustu unnam. Because all the things which we see are only temporary. Endukadanante manam chuchevanni kuda tatkalikamu 4 dinale. So my brothers and sisters, kabatti naa sahodara sahodrilara, let us have this mind to suffer. ee reethiga shramapunde daniki manasu kaligundam. There will be tremendous fruitfulness in your life. Appudu neelo goppa phalam vastundi. If you say, Lord, for your sake, avva nee nimittamayya, for the sake of your gospel, nee suvartha nimittamu, I am willing to suffer anything. Nenu ye shramakaina siddhame. I want to behave like Jesus in the time of suffering. Aa shramalalo yesu christu vaari vale pravartistaru. Paul said, follow me as I follow Christ. Paul antunnadu kada nenu christunu vembadichina prakaram nannu vembadichudi. I want to have Paul's attitude to suffering. Aa shramalalo paulu vaikari nenu kaligi untanu. And let me stop boasting in the stupid worldly things so many Christians boast about. Aneka mandi christulu nedi dinallo atsinchi uppongutunnatundi loka sambandhamaina vishayallo uppongukunnanu aap cheyi. And I want to say to all of you, my brothers.